హ్యాపీ జై హో. సో ఈరోజు ఒక గ్రేట్ 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 డే అని చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ ఎందుకంటే ఇక్కడ పలమనే టీంలో హంసవేణి మేడము క్యూఎస్సి అచీవ్ చేసుకున్నారండి ఆల్రెడీ. సో మేడం కోసం ఒకసారి బిగ్ అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉందనమాట. బికాస్ ఈరోజు వాళ్ళ అమ్మాయి ఆమెని మేడం బర్త్డే అనమాట. సో యాక్చువల్లీ ఆమెని మేడం కూడా జరిగింది. సో లక్కీగా ఈరోజు యాక్చువల్లీ మేము క్యూఎస్సి సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అలాగే వాళ్ళ అమ్మాయి బర్త్డే కూడా కాబట్టి డబుల్ ధమాకా అనమాట. సో డబుల్ సెలబ్రేషన్ అనేది ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గురించి చెప్పాలంటే 1 ఇయర్ అయిందండి మేడంకి ప్లాన్ చెప్పి. కరెక్ట్ గా ఉషా మేడము జాయిన్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ జూలైలో ప్లాన్ చెప్పడం జరిగింది. జూన్ జూలై ఆ మంత్ లో ప్లాన్ చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్లాన్ తనకే చెప్పించారు ఉషా మేడము ఇక్కడికి తీసుకొని వచ్చి. కానీ మేడం ఏం చెప్పారు తెలుసా, ఇదంతా నా వల్ల కాదు, ఇది జరగదు, నేను చెయ్యను, ఇదంతా సరే చూద్దాంలే చేద్దాంలేను అని మాత్రం చెప్పదు. ఎప్పుడు వచ్చి అడిగినా ఓకే ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్, ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ అని చెప్పి నియర్లీ అంటే 1 ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ కి ఇక్కడ చుట్టుపక్కల అంతా వైబ్రేషన్స్ స్టార్ట్ అయింది, సేఫ్ షాప్ వైబ్రేషన్స్. అది చూసిన తర్వాత మళ్ళీ అవును అందరూ వచ్చి తనకి ప్లాన్ చెప్తూ ఉంటే ఇది నేను ఆల్రెడీ విన్నాను కదా, ఆల్రెడీ నాకు ఇట్లా ఉషా వచ్చి చెప్పింది కదా అని చెప్పేసి తను తనే అడగడం జరిగింది అనమాట. సో మళ్ళీ దీని గురించి తెలుసుకొని కంప్లీట్ గా మళ్ళీ బిజినెస్ లోకి రావడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా, మరి చాలా మంది ఇలానే మనం ప్లాన్ చెప్పిన వెంటనే బిజినెస్ లోకి రారండి. సో ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇది ఎలా పోతుంది ఏంటి అని చెప్పేసి, దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా మంది ఒక్కసారి చెప్పిన తర్వాత వదిలేస్తూ ఉంటారు, వాళ్ళే బిజినెస్ లో 2 నెలలు 3 నెలలు కూడా ఉండకుండా వదిలేస్తూ ఉంటారు అనమాట. సో మనం బిజినెస్ లో గట్టిగా నిలబడితే ఖచ్చితంగా 1 ఇయర్ కాదండి, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ కైనా బిజినెస్ లోకి వచ్చే వాళ్ళు ఉంటారు. సో దానికి ఎగ్జాంపుల్ మన హంసవేణి మేడం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజుల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా మా బిజినెస్ లోకి వచ్చినందుకు, మన బిజినెస్ లోకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడమే కాదు క్యూఎస్సి అటెండ్ చేస్తున్నారు, అలాగే బ్యాంక్ వన్కి కూడా జస్ట్ చాలా దగ్గరున్నారండి. జస్ట్ ఇంకా ఒక 6 డిడీస్ ఉంటే కనుక మేడంది ర్యాంక్ 1 కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్ గా ర్యాంక్ 1 కూడా కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో ఈ రోజు మరి హంసవేణి మేడము అండ్ వాళ్ళ పాప యామిని ఇద్దరిని కూడా మనందరి బిగ్ క్లాప్స్ తో విత్ మ్యూజిక్ తో సో మనం ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం హంసవేణి మేడం యామిని మేడం ఇద్దరు కూడా రండి. సో మ్యూజిక్ చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఎవరు వెలగాల వాళ్ళకి వెలుగుతుంది లేండి, ఎవరు చేతిలో వెలగాల. ఆ
డిఫరెన్స్ ఏంటి అండ్ క్యూఎస్ఈ సెలబ్రేషన్ తనకి ఎలా అనిపించింది, తన మాటల్లో విందాం చెప్పండి మేడం, మీ ఫీలింగ్ చెప్పండి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. మీకోసం ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చింది అవునా కదా. అంతకు ముందు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మాత్రమే, ఇప్పుడు కూడా చూడండి చాలా మంది పిలిస్తే రాలేదు, కొంతమంది ఫోన్లు కూడా తెలియదు, మాకైతే ఫోన్లు కూడా లేదు, వెంటనే వచ్చేసాం అవునా కదా. చాలా అవునా కదా మేడం. మీరు రండి, మీరు కేక్ అంటే తినిపించండి పెద్ద. అది సో ఎలా అనిపించింది చెప్పండి. మరి ఫ్యామిలీలో ఇంకా ముందుకెళ్ళాలని ఉందా లేదా? నెంబర్ వన్ అవ్వాలి తొందరగా, మీ కమిట్మెంట్ ట్యాంక్షన్ అయిపోవాలి, డిస్చార్జ్ అవ్వాలి ఓకేనా? సో అలా ఉండాలన్నమాట ఓకేనా? చెప్పగలుగుతామో ఇట్లా క్లాప్స్. నిన్నేళ్ళు చల్లగా వందలు తల్లి ఓకేనా, ఆరోగ్య ప్రాప్తి అనేది ఓకేనా. సో మరి ఇదండి మేడం ఫీలింగ్ ఓకే అండి. సో మరి సో ఇక్కడ వీళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గ్రేట్ అప్లైన్ ఉన్నారనమాట, ఉషా మేడం ఉన్నారు. సో ఉషా మేడం చెప్పండి. సో మేడం కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్పండి, బర్త్డే విషెస్ చెప్పండి. బిగ్ కంగ్రాట్యులేషన్స్, తొందరగా ర్యాంక్ 1 అచీవ్మెంట్ తీసుకోవాలి, ఇదే లాగా సెలబ్రేషన్ చేసుకోవాలి, స్టేజ్ మీద రికగ్నిషన్ తీసుకోవాలి ఓకేనా? హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను, ఎప్పుడు మా సపోర్ట్ మీకు ఉంటుంది, మా చేయి వదలొద్దండి, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. మీరు పిలిస్తే చాలు మేడం, పలుకుతాము, పిలిస్తే పలుకుతా లాగా పిలిస్తే పలుకుతాం, రెడీగా ఉంటాం. కానీ మీరే పిలవట్లేదు మేడం, రోజు దేవుళ్ళు పిలుస్తాంటారు, ఇక్కడ దేవుళ్ళగా వచ్చి సపోర్ట్ చేస్తే కదా మేడం. మళ్ళీ మీరు ఫస్ట్ ఇక్కడ పిలిస్తే వచ్చి అప్లై సపోర్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మేడం, ఇక్కడ మేడం అప్లై, ఇంకొక అప్లై ఉన్నారు జూనియర్ ఉషా మేడం. చెప్పండి మేడం, మేడం కి కంగ్రాట్స్ చెప్పండి. నెక్స్ట్ అలాగే ఇదివరకు ఎవరు మీట్ అవ్వలేదు, మీ బ్లెస్సింగ్ ఉండాలి మేడం. అనేసి ఇంకేం లేదు ఓకే. సో ఇలాగే మేడం, మేడం మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీరు కూడా సపోర్ట్ చేయాలి మేడం కి ఓకేనా? జూనియర్ ఉషా మేడం, సీనియర్ ఉషా మేడం ఇద్దరు కలిసి మేడం కి సపోర్ట్ చేసి తొందరగా ర్యాంక్ వన్ చేయించండి. ఓకే సరేలేండి, ఓకే మేడం. సో ఇలాగే మంచిగా మీకు ఇద్దరు ఉషా మేడంలు ఉన్నారు, సపోర్ట్ తీసుకొని తొందరగా ర్యాంక్ ఉన్నాయి,
ఇలాగే స్టేజ్ మీద సెలబ్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? రెడీనా మేడం? ఉంటే రెడీనా మేడం? మేడం వచ్చాక ఇక్కడ పిలిచినా వస్తాం మేడం. అది నేను కొంచెం ప్రాబ్లమ్ లో ఉన్నాను మేడం. నేను నిన్న బేబీ మేడం చెప్పినా, నేను రేపు నుంచి నేను పిలుస్తాను మేడం. సెలబ్రేషన్ వివరాలు. సో మళ్ళీ నెక్స్ట్ క్యూఎస్ సెలబ్రేషన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి జై హో. ఓకే.